సో ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి, సో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? కొంతమంది వచ్చేసి హ్యాట్రిక్ మళ్ళీ కేసీఆర్ అంటున్నారు, లేదు కొంచెం కాంగ్రెస్కి స్ట్రాంగ్ అపోనెంట్ ఉంది ఈసారి అని చెప్పేసి అంటున్నారు. నువ్వు మీరే ఉంటారు? నేను అనుకోవటం అయితే కేసీఆరే వస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ వాదంతో ముందుకు వచ్చాడు, ఆయనకి తెలంగాణ ప్రజలు రెండుసార్లు పట్టం కట్టారు కాబట్టి కాంగ్రెస్ని కానీ బీజేపీని కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు అని నేను అనుకుంటున్నా. అందువల్ల తెలంగాణకి మళ్ళీ కేసీఆర్ వస్తాడు అనుకుంటున్నాను. కేసీఆర్ గారి పాలనలో మీకు నచ్చేది ఏంటి సార్? అంటే రెండుసార్లు సీఎం గారు కదా. కేసీఆర్ గారి పాలనలో అంటే యాక్చువల్లీ కేటీఆర్ గారు ఉండటం వలన ఐటీ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఒక హైదరాబాద్కి రకరకాలుగా ఉపయోగపడుతుంది. సో ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈయన సీఎం అయితే మళ్ళీ ఐటీ చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది, రియల్ ఎస్టేట్గా యువతకి ఉద్యోగాలు కూడా, యువతకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. సో కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుంటుంది. కేటీఆర్ గారి పర్సనాలిటీలో మీకు నచ్చేది ఏంటి? ఈజ్ లైక్ స్పోక్ పర్సన్, సో సూపర్గా మాట్లాడతాడు, ఏ యాక్సెంట్ అయినా ఈజీగా మాట్లాడతాడు. సో అయితే హ్యాట్రిక్ మళ్ళీ నేను అనుకోవటం కొడతాడు, హ్యాట్రిక్ కొడతాడు. అంటే కాంగ్రెస్కి అంత అంటే స్ట్రాంగ్ లీడర్ కానీ లేదా క్యాడర్ కానీ లేదంటారా ఇప్పుడు ప్రస్తుతం? కాంగ్రెస్ నాకు తెలిసి కన్ఫ్యూజన్లో ఉందేమో, మేబీ ఎవరు సీఎం ఎవరో ఎవరికి ఇవ్వాలి, వాళ్ళలో వాళ్ళకే ఇంటర్నల్గా గొడవలు ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. క్యాండిడేట్స్ వల్ల కొంతమంది మన రేవంత్ రెడ్డిని బీజేపీ లేదు, యాక్చువల్గా అయితే బీజేపీ లేదు, ఇంతకుముందు ఉండే బండి సంజయ్ ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో తర్వాత నుంచి బీజేపీ కొంచెం వెనక్కి తగ్గినట్టయితే అనిపిస్తుంది. సో పోటీ అయితే మేబీ కాంగ్రెస్కి వీళ్ళిద్దరికీ మధ్య ఉండొచ్చు పోటీ, అనుకోవటం అయితే కేసీఆర్ వస్తాడు అనుకుంటున్నాను, రావచ్చు.